శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర శతనామామృతంలో 106వ నామం. ఓం హలాయుధ జగత్తీర్థ సమస్త ఫలదాయినే శ్రీవెంకటేశాయ నమః. హలాయుధ అని మనకి ప్రసిద్ధంగా ఎవరిని చెప్పుకునేటప్పుడు మనం స్మరిస్తూ ఉంటాం, బలరాముడు. స్వామి శ్రీమద్ భాగవతాన్ని అనుసరించి దశావతారములే కాదు ఏకాదశ అవతారములు అని కొన్ని చోట్ల చతుర్వింశతి అవతారములని కొన్ని చోట్ల చెప్పబడ్డాయి. కొన్ని ప్రధాన రూపములు, కొన్ని దివ్య లీలలతో కూడినటువంటి రూపములు, కొన్ని జ్ఞానమును అనుగ్రహించేటు రూపములు, అన్నీ కూడా ధర్మము కోసం ఏర్పడినటువంటివే. మనలో ఉండేటువంటి అధర్మ భావములు తొలగించడం కోసమే. ఇప్పుడు దశావతారములు మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిరేవచ అని కొందరు చెప్తారు. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిరేవచ అని చెప్తూ ఉంటారు. అంటే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః అని జయదేవాది మహాకవులు ఇత్యాదులు అసలు శ్రీకృష్ణావతారం సాక్షాత్తు శ్రీవైకుంఠావతారమే అని చెప్పి, ఇప్పుడు శ్రీవెంకటేశ్వరుడు ఎలా అయితే శ్రీవైకుంఠ విరక్తుడై ఆ సమస్తమైనటువంటి కలియుగ జనల్ని కాపాడటానికి తానే స్వయంగా వచ్చేసాడు, అలా పరమాత్మే శ్రీకృష్ణుడే వచ్చేశాడు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. మరి ముగ్గురు రాములు ఎవరు అంటే, ఒకరు శ్రీరాముడు, ఒకడు బలరాముడు, ఒకడు పరశురాముడు. ఇలా స్వామి మూడు రాముల రూపంలో కాలంలో వచ్చారు ఆయన. అంటే ఒక కాలంలో ఆయన ఒక రూపంలో ఉన్నారు అని అంటే మరో రూపంలో ఉంటారు. ఒక అవతారానికి ప్రసిద్ధి వస్తుంది, మరొక అవతారానికి ప్రసిద్ధి రాకపోవచ్చు. ఇప్పుడు కృతయుగంలోనే స్వామి ఆ వరదరాజస్వామిగా ఉన్నారు, అలాగే ఆ ఆదివరాహస్వామిగా ఉన్నారు, శ్రీ నృసింహస్వామిగా ఉన్నారు. త్రేతాయుగంలో అటు పరశురాముడిగా ఉన్నారు, ఇటు శ్రీరాముడుగాను ఉన్నారు. ఆ భార్గవరాముడుగా ఉండేటువంటి ఆ స్వామి మంగళాశాసనం చేస్తాడు శ్రీరాముడికి. ఆ పరశురాముడు వచ్చి, అయ్యా నువ్వు చాలా దివ్యస్వరూపుడివి, నువ్వు అక్షయ్యం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం అని చెప్పి, నువ్వు సాక్షాత్తు ఆ పరుడివి, నరుడే అవతరించావు అని చెప్పి, ఆయనకు మాత్రం ఆ భావనతో ఉండకుండా రావణ సంహారం చేయాలి, ఎందుకంటే మానవుని ద్వారా సంహరింపబడతాడు రావణుడు గనక, అటువంటి భావనతో ఆయన ఉంటాడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను మీరందరూ మహర్షులు చెప్పవచ్చు, సమస్తమైనటువంటి మునిగణములు మౌనాన్ని వీడి చెప్పవచ్చు, దేవతలు కీర్తించవచ్చు, పరిషద్గణాలు ప్రార్థించవచ్చు, ఏమైనా కావచ్చు, నేను దశరథపుత్రుడిని మానవుణ్ణే అనుకుంటాను అని అన్నాడు ఆయన. అలా ఉన్నప్పుడు పరశురాముడిగా ఉన్నాడు, అలాగే ద్వాపరంలో శ్రీకృష్ణమూర్తిగా ఆయన ఉన్నప్పుడు ఆయన బలరాముడిగా కూడా ఉన్నాడు. ఈ బలరామమూర్తిగా ఉండేటువంటి ఆయన అనేకమైనటువంటి ఆ వత్స రూపముల్లో, గోవత్స రూపముల్లో ఉండేటువంటి అసురులను ఆయన కనిపెట్టినటువంటి వాడు, అలాగే ధేనుకాసురాది మహాక్రూరులైనటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి వాటిలో ప్రధాన భూమికను పోషించినటువంటి వాడు, రేవతీ రమణుడైనటువంటి ఆయన ఎర్రని నేత్రాలతో ఉండేటువంటి వాడు, మధువు సేవించడం యందు ఆసక్తి ఉండేటువంటి వాడు, ఆ యొక్క యమునను తన యొక్క హలాయుధంతో పాయలుగా చీల్చినటువంటి వాడు, అటువంటి హలాయుధారి ఒకసారి నైమిషారణ్యానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ సూతుడు తపస్సు చేస్తూ ఉన్నట్ట. ఆ తపస్సు ఎలాగా అంటే వాంగ్మయం తప ఉచ్యతే అన్నారు. వాంగ్మయ తపస్సు చేస్తూ ఉన్నాడు. సౌనకాది మహర్షులు దీర్ఘకాలం సత్రయాగం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అయ్యా వ్యాస భగవానుడు శిష్యులలో చాలా భగవద్భక్తి జనించేట్లుగా కథలు చెప్పగలిగినటువంటి వాడు నువ్వు, కనుక నీవు మాకు కథలను చెప్పాలి అని ప్రార్థిస్తే ఆయన ఎన్నో భారత భాగవతాది పురాణ వాంగ్మయం అంతా ఆయన చెప్పాడు. అందుకే మనం ఏ వ్రతకథ చెప్పుకున్నా
తుల్లి నైమిషారణ్యమున సౌనకాది మహర్షులకు సూతుడు ఇట్లు చెప్పాను అని. సౌనకాదులు పరబ్రహ్మమని తెలుసుకుని జ్ఞానులై వాళ్ళు తపస్సులు చేస్తూ ఉంటే వ్రతాదుల గురించి, ధర్మాల గురించి, అదేవిధంగా భగవంతుని శరణాగతి గురించి ఇవన్నీ ఎందుకు ఆయన సూత భగవానుడి చేత చెప్పించుకున్నారు అని అంటే ఆయన చాలా రమణీయంగా చెప్పగలడు కనుక అటువంటి మహానుభావుణ్ణి వీళ్ళందరూ ప్రార్థించి పరిప్రశ్నైన సేవయ. ఇంతటి మహర్షులు కూడా భగవద్ అనుభవ సంజనితమైనటువంటి ఆనందం ఆయన వాకమృతం చేత వస్తుంది కనుక ఆయన చేత చెప్పించుకున్నారు. ఏయది హృద్యము అపూర్వంబేయది యద్దాని వినిన ఎరుక సమగ్రమయ్యుండు అఘ నివర్హణమేయది అక్కథయ వినగ ఇష్టము మాకున్ అని నన్నయ్య గారు తన ఆ యొక్క ఆంధ్రానువాద పద్యాల్లో చెప్పడం జరిగింది. అంటే ఏది హృదయము, చెప్పేటువంటి మాట హృదయంగమంగా ఉండాలి. అపూర్వం ఏది, పూర్వం విన్నదైతే అది ఆ విన్నాం కదండి ఒకసారి అన్నట్టుగా అనిపిస్తుంది. అలా విననంది అంత అనుభూతి కలిగించేటువంటి విషయమా ఇది, మనం విన్నా ఇలా అనుభూతి ఇంతకుముందు కలగలేదే అన్నట్లుగా అపూర్వంగా చెప్పాలి. ఏది హృదయము అపూర్వం ఏది యద్దాని వినిన ఎరుక సమగ్రం వేయుండు, చెప్పేటువంటి విషయం సమగ్ర జ్ఞానప్రదత్వాన్ని కలిగించాలి. అంతకు మించి అఘ నివర్హణమేది, మా యొక్క పాపములు తొలగిపోయేట్టుండాలి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తే ఈయన చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి అనుమానం వచ్చింది, దీర్ఘకాలం మేము సత్రయాగం చేస్తూ ఉన్నాము కానీ ఈ సత్రయాగంతో మా కళ్ళన్నీ హోమధూమములతో అలా అరుణకాంతులను పొంది నేత్రముల నుంచి జలములు స్రవించడమే తప్పించి మాకు ముక్తి ఫలం వస్తుందో లేదో తెలియట్లేదు, యజ్ఞ విష్ణువు ఆదరిస్తాడో లేదో మమ్మల్ని తెలియట్లేదు, కనీసం ఆ భగవద్ అమృతాన్నన్నా మా చెవుల్లోకి వచ్చేట్లు చెయ్యి అని అంటే అప్పుడు చక్కగా ఆ భగవంతుడి చరితామృతాన్ని అంతా కూడా అనేకమైనటువంటి రూపాలతో ఉండే పరమాత్మ వైభవాన్ని అనేక పురాణముల ద్వారా, కథల ద్వారా చక్కగా చెప్పి వారందరినీ తరింపజేసినటువంటి వారు, ససరీరులుగా ఆ యొక్క శ్రీ వైకుంఠుని దగ్గరికి వెళ్ళేట్లుగా చేసినటువంటి వారు సూత మహర్షి. అటువంటి సూత మహర్షి గురుస్థానంలో కూర్చున్నారు. గురుస్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళు ఎంతటి వారు వచ్చినా లేవకూడదు, లేదా అవతల వాళ్ళని ఆదరించిన తరువాత ఇదిగో ఇందుకోసం ఆదరించాం, వారు అతిథిగా వచ్చారు కనుక అభ్యాగత అతిథి స్వయం విష్ణు అని అన్నారు కనుక ఆయన అందులో బలరాములు అని చెప్పన్నా కూర్చోవాలి. ఈయన అనుమానంతో సంశయంతో అలా లేచి లేవనట్టుగా అలా కూర్చున్నారట. వెంటనే ఆ మధుపానమత్తులైనటువంటి, రేవతీరమణులైనటువంటి, హలాయుధారి అయినటువంటి ఆ బలరామస్వామి కోపం వచ్చి శిరస్సును ఖండించి వేశాడు. అష్టాదశ మహాపురాణములు, ఉపపురాణములను ఎన్నో దివ్యమైనటువంటి అంశాలతో ఆయన సమ్మిళితం చేసి మధురాతి మధురంగా వినిపించినటువంటి మహానుభావుడైనటువంటి ఆ బ్రహ్మవేత్తను సంహరిస్తే పెద్ద దోషం వచ్చింది భగవంతుని యొక్క ఆ రూపానికి కూడా. అప్పుడు ఆయన వెంకటాచలంలో ఉండేటువంటి పుణ్యతీర్థములు తప్పించి మరొక పుణ్యతీర్థములు ఈ యొక్క పాపాన్ని పోగొట్టలేవని చెప్పి ఆ యొక్క సూత భగవానుడికి కూడా చక్కటి ముక్తి కలిగేట్లుగా ఆయన అనుగ్రహించి ఆ పార్థివ దేహానికి ఉండేటువంటి దోషాన్ని పోగొట్టుకోవడం కోసం బలరాముడు తీర్థయాత్రలు చేశాడు కనుక ఆ సత్యాన్ని కూడా ఈ నామామృతం గుర్తు చేస్తున్నది. అంటే సమస్తమైన వాంగ్మయాన్ని అనుగ్రహించినటువంటి తపశ్శాలి అయినటువంటి సూతుడికి ఆ యొక్క హత్యను ఆపాదనం చేసినటువంటి ఆ యొక్క భగవద్ అంశరూపుడైనటువంటి బలరాముని యొక్క దోషమును పోగొట్టగలిగినటువంటి ఆ తీర్థము వెంకటాచలం ఉంది. అందుకని ఆ తీర్థమును ఏమన్నారు, హలాయుధ జగత్తీర్థ సమస్త ఫలదాయిని శ్రీ వెంకటేశాయ నమః. హలాయుధ తీర్థము అంటే సమస్తమైనటువంటి కోరికలను ఇస్తుంది, సమస్తమైనటువంటి బ్రహ్మహత్యాది పాపములను పోగొట్టేస్తుంది. అటువంటి దివ్య తీర్థము వెంకటాచలంపై ఉంది కనుక వెంకటాచల సానువుల్లో ప్రవహించేటువంటి తీర్థముల మహిమ మనం ఇంతటిది అని చెప్పి చెప్పుకోలేము. తీర్థమహిమ కలిగింది వెంకటాచలం, క్షేత్రమహిమ కలిగినది వెంకటాచలం, దైవమహిమ కలిగింది వెంకటాచలం, త్రివిధాత్మకము అయినటువంటి మహిమలు కలిగినటువంటి క్షేత్రము మరొక క్షేత్రము లేదు కనుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన
వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని పురాణాలు ముక్తకంఠంతో ఉద్ఘోషిస్తూ ఉన్నాయి. అటువంటి దివ్య చరిత్ర కలిగినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఎవ్వరూ కరుణించినటువంటి రీతిలో కటాక్షించేటువంటి వాడు, కేవలము అల్పమైనటువంటి కోరికతో వెంకటాచలానికి వస్తే నిత్యముక్త రమాశిష్టమైనటువంటి తన తిరురూపాన్ని సందర్శించాడే ఉత్సవాల్లో ఊరేగింపులలో అనే ఆ భక్తుడికి ఆ దివ్య అర్చామూర్తి మోక్షాన్ని అనుగ్రహించేస్తాడు. కనుక కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక అని అన్నమయ్య సంకీర్తనం చేశాడు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము, వింతలుగా మునులెల్ల వెతికి కనే ఎట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్యపదమైనటువంటి ఆ పరబ్రహ్మము ఆ రమయతీతి రామ అన్నారు. రమింపజేసేటువంటి వెంకటాద్రి రాముడు ఆయన. ఇది రామపదే నాసో పరం బ్రహ్మాభిధీయతే, రామా రామా అనే కూడా అంటూ ఉంటారు వెంకటాద్రి రాముడిని. దశరథపుత్రుడైనటువంటి రాముడు కాదు ఆయన, వెంకటాద్రిపై రమాసహితుడై ఉండేటువంటి ఆనందప్రదుడు పరబ్రహ్మము రామ అంటే. అందుకే వెంకటాచల యాత్రను శ్రీరాముడు కూడా చేశాడు. అక్కడే దివ్యమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి వైకుంఠ గుహలో వానరులంతా కూడా ఒక తేజోరూపమైనటువంటి మూర్తిని సందర్శించారు అని చెప్పి మనకు తరిగొండ వేంగమామ వెంకటాచల మహాత్మ్యంలో వివరించింది. అక్కడ తీర్థాలకు ఆ గుహలకు ఆ యొక్క పవిత్రమైనటువంటి గాలులకు ఉండేటువంటి ప్రత్యేకత అంతా ఎంత కాదు. ఈ హలాయుధ తీర్థము ఇత్యాది తీర్థాల నుంచి వచ్చేటువంటి ఆ గాలులకి ఆ మంద గమనత్వం ఉంటుంది, అంతేకాదు ఆహ్లాదకత్వం ఉంటుంది. ఎందుకంటే జలాలు సమృద్ధిగా ఉండేటువంటి చోట కొబ్బరి పోక అనే ఇత్యాది చెట్లు ఉంటాయి. వాయువు గంధవహుడు కనుక కమ్మని గాలుల్ని తీసుకొస్తాడు. జలాలతో నిండినటువంటి గాలులు కనుక అవి మెల్లగా ఉంటాయి, జలాలతో నిండినటువంటి గాలులు కనుక చల్లగా ఉంటాయి. నిజానికి ఈ హలాయుధ తీర్థము ఇత్యాది తీర్థములతో నిండినటువంటి వెంకటాచలంలో ఉండేటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ వాయువులు శ్రీవైకుంఠంలో ఉన్నాయో మనకి లేవో తెలియదు, వెంకటాచలంలో ఉన్నాయని చెప్పి మనం అనుభూతి ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కనుక పంచ దివ్యాయుధ తీర్థాల మధ్యలో ఉండేటువంటి తీర్థము ఈ హలాయుధ తీర్థము అని కూడా వెంకటాచల మహాత్యం మరొక చోట చెప్పింది. స్వామి పంచ దివ్యాయుధుడై ఉంటాడు కనుక పంచ దివ్యాయుధమూర్తిగా విశ్వక్సేనుడు ఆయన ప్రతిరూపంగా ఉంటాడు. అందులో మధ్యలో ఒక్కొక్క ఆయుధానికి ప్రతీకగా అంటే శంఖతీర్థం చక్రతీర్థం ఇలా ఉన్నాయి. అందులో మధ్యలో ఉండేటువంటిది ఈ యొక్క హలాయుధ తీర్థము అని కూడా అభివర్ణించారు. కనుక ఇలాంటి హలాయుధుడికి ఉండేటువంటి సూత హత్యాదోషాన్ని పోగొట్టినటువంటి తీర్థము, పంచ దివ్యాయుధాల్లో మధ్యలో ఉండేటువంటి హలాయుధ తీర్థము, భక్తులకు అనేకమైన మహాఫలాలను కటాక్షించేటువంటి తీర్థము కలిగినటువంటి గొప్ప దివ్యభూమి వెంకటాచలం. అటువంటి వెంకటేశ్వర స్వామి హలాయుధ తీర్థమును అంత పవిత్రము చేసి అక్కడ విరాజిల్లుతూ ఉన్నాడు. కనుక ప్రతినిత్యం ఈ నామామృతాన్ని శ్రీనివాసస్వామి సన్నిధిలో అర్చక స్వాములు పఠిస్తూ ఉన్నారు. ఇటువంటి నామామృతాన్ని వినడం చేత క్షేత్ర తీర్థ దైవ మహాత్మ్య భూమిగా మన హృదయంలోకి వస్తుంది. వెంకటాచలంపై ఆశ్చర్యకరం ఏమిటంటే కొన్ని తిథి ప్రకారం మనకి అనుగ్రహాన్ని పంచేటువంటి తీర్థాలు ఉన్నాయి, కొన్ని సర్వకాల సర్వావస్థల్లో మనకు అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి తీర్థాలు ఉన్నాయి, కొన్ని అదృశ్య రూపంలో ఉండి కూడా మనకి అనుగ్రహాన్ని పంచే ఉన్నాయి. కనుక త్రివిధాత్మకమైనటువంటి తీర్థములకు మూలభూమి ఆ వెంకటాచలం. కనుక అటువంటి హలాయుధ దివ్య తీర్థంతో విరాజిల్లేటువంటి ఆ వెంకటాచల నివాస రసికుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని పరమ కరుణాస్వరూపిని ఈ నామం ద్వారా ఎవరైతే స్మరణ చేసుకుంటారో వారి జన్మ చరితార్థమైపోదా, వారి కర్మలన్నీ సుకృతములు కావా, వారి యొక్క వంశము గోత్రము అన్నీ కూడా వృద్ధి కాదా, స్వామి సేవలో ఆ అభ్యుదయ మార్గంలో వారంతా పయనించి ఆదర్శవంతమైన జీవనం గడిపి ఆ స్వామి యొక్క పదసాయుజ్యాన్ని పొందుతారు అని చెప్పి మనం భావన చేసి స్వామికి నమస్కారం చేసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.